ఉక్రెయిన్ పై సైనిక చర్యలో ఆర్థికంగా సైనికంగా భారీ నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా యుద్ధ వ్యూహాన్ని మార్చింది అస్సలు కొరుకుడు పడని రాజధాని కీవ్ వదిలి కొత్త ప్రాంతాలపై దాడులకు దిగింది ఇప్పటి దాడులకు దిగని లివీవ్ నగరంపై మాస్కో సేనలు క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి ఈ దాడుల్లో ఐదుగురు గాయపడ్డారు లోను పుతిన్ సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి చెర్నోబిల్ అణు కర్మాగారం ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలపై పట్టుకోసం దాడులను మరింత తీవ్రం చేసింది ఉక్రెయిన్పై రష్యా దాడులు మరింత తీవ్రమయ్యాయి ఇప్పటి వరకు ప్రధాన నగరాలే లక్ష్యంగా విరుచుకుపడిన మాస్కో బలగాలు ఇప్పుడు వ్యూహం మార్చి చిన్న నగరాలపై దాడులకు దిగుతున్నాయి పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని లివీవ్ నగరంపై పుతిన్ సేనలు ఎడతెగని రాకెట్ దాడులు చేశాయి నాలుగు రాకెట్లు ను తాకినట్లు తెలిపిన ఉక్రెయిన్ అధికారులు రెండు రాకెట్లు ఇంధన డిపోను తాకగా మరో రెండు రాకెట్లు సైనిక స్థావరాన్ని తాకినట్లు తెలిపారు రష్యా దాడిలో పాఠశాల భవనం కూడా ధ్వంసమైందని వెల్లడించారు దాడుల్లో ఐదుగురు గాయపడ్డారని వివరించారు నగరంలో శక్తివంతమైన పేలులు సంభవిస్తున్నాయన్న లివివ్ గవర్నర్ మాక్సిమ్ కోజిట్స్కీ ప్రజలెవరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు రాకెట్ దాడుల ప్రదేశంలో గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని ఉక్రెయిన్ బలగాలు అరెస్టు చేశాయి ఇప్పటివరకు లివీవ్ నగరంపై రష్యా పెద్దగా దాడులకు దిక్కపోవడంతో సురక్షితంగా ఉంటుందనే ఉద్దేశంతో దాదాపు రెండు లక్షల మంది ఉక్రెయిన్ వాసులు ఇక్కడ తలదాచుకుంటున్నారు లక్షలకు లో ప్రజలు నివసిస్తున్నారు సురక్షిత ప్రాంతమని భావించే నగరంపై ఒక్కసారిగా మాస్కో బలగాల దాడులకు దిగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పోలాండ్లో పర్యటిస్తున్న సమయంలోనే పోలాండ్ సరిహద్దులకు అతి సమీపంలో ఉండే లివీవ్ నగరంపై రష్యా దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది రేవ్ పట్టణం మరియు పోల్ను ను దాదాపుగా నేలమట్టం చేసిన రష్యా దళాలు చెర్నిహ్యూ అదే తీవ్రతతో విరుచుకుపడుతున్నాయి రాజధాని కీవ్ టర్కీవ్ సహా ప్రధాన నగరాల్లో దాడుల తీవ్రత పెరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు కీవ్ లో కీలక బ్రిడ్జిని రష్యా ధ్వంసం చేయడంతో అక్కడ జీవనం దుర్లభంగా మారింది చెర్నోబిల్ అణు ఉన్న స్లావ్టిచ్ ప్రాంతాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ క్రమంలో జరిగిన భీకర పోరులో ముగ్గురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు అణు విద్యుత్ కేంద్రం భద్రతపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది ఇటు డాన్బాస్ ప్రాంతానికి పూర్తిగా విమోచనం కల్పించడంపై దృష్టి సారిస్తామని ప్రకటించిన రష్యా సైన్యం ఆ దిశగా చర్యలు చేపట్టింది డాన్బాస్ వైపు మాస్కో బలగాలను తరలిస్తుండటంతో యుద్దంలో కొత్త దశ ప్రారంభం కానుంది ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై క్రమంగా పట్టుకోల్పోతోంది యుద్దం ప్రారంభంలో మాస్కో బలగాలు స్వాధీనం చేసుకున్న ట్రోస్టియానెట్స్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది ధ్వంసమైన భవనాల మధ్య ఉక్రెయిన్ సైనికులు పౌరులు ఉన్న చిత్రాలను ఆదేశ రక్షణ శాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఈ చిత్రాల్లో రష్యా సైనికులు తమ ఆయుధ సంపత్తిని బదిలీ వెళ్లినట్లు కనిపిస్తోంది రాజధాని కీవ్ కు పశ్చిమాన యాభై కిలోమీటర్ల దూరంలోని యాస్నో హోర్డికా గ్రామం నుంచి కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైనికులు తరిమేసినట్లు అధికారులు తెలిపారు ఉత్తర ఉక్రెయిన్లో మార్చి ఒకటిన రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న ట్రోస్టియానెట్స్ ప్రాంతాన్ని కూడా జెలెన్స్కీ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి